Prabhas darling, the most eligible bachelor, Tollywood, Bollywood, anta ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మ్యారేజ్ ఇది. ఇప్పటికే 40ల్లో కడుగు పెడుతున్న ప్రభాస్ బాహుబలితో అంతర్జాతీయ రేంజ్ కి ఎదిగిన సంగతిని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పటికే కుర్రకారలో పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్ ఉన్న ప్రభాస్ త్వరలో సాహోతో ముందుకు రాబోతున్నాడు. మళ్లీ ట్రెండింగ్ లోకి రాబోతున్న ప్రభాస్ ఆస్తులు, కార్లు, బంగళాలు వంటి నెట్వర్త్ వివరాలు తెలుసుకోవాలని చాలా మంది ఊళ్ళూరుతున్నారు. అలాంటి నాన్ ఫ్యాన్స్ కోసం ఈ వివరాలు. ఇప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ అయిన మీరు కూడా ఈ అప్డేటెడ్ డీటెయిల్స్ తెలుసుకుని షేర్ చేసుకోండి, పండగ చేసుకోండి. ప్రభాస్ ఆస్తులు 2018లో 28 మిలియన్ డాలర్లకు పెరిగాయి అనేది ఇండస్ట్రీ టాక్. అంటే మన కరెన్సీలోకి మార్చుకుని చూసుకుంటే దేని విలువ సుమారు 210 కోట్లు. వాస్తవానికి ఇతర స్టార్లతో పోల్చుకుంటే కాస్త తక్కువే అనిపించినప్పటికీ ప్రభాస్ కున్న కోటాను కోట్ల అభిమానుల ప్రేమ మాత్రం లెక్కించలేం. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ తారాస్థాయికి చేరింది. ఇండస్ట్రీలో ఎవరూ తీసుకోనంత మొత్తాన్ని డార్లింగ్ తీసుకుంటున్నాడు. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఉన్న లెక్కల ప్రకారం 15 కోట్ల వరకు ఒక్కో సినిమాకు తీసుకుంటాడని టాక్. ఒకవేళ బ్రాండ్ ఎండార్స్మెంట్, అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎవరైనా సంప్రదిస్తే 2 కోట్ల వరకు చెప్తారు అని అంటారు. ఈ మధ్య మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల కంపెనీకి ఓ యాడ్ చేసిన డార్లింగ్కు షూస్, డియోడ్రెంట్స్ కంపెనీల నుంచి విపరీతంగా ఆఫర్ వచ్చి పడుతున్నాయి. కానీ వాటిని పెద్దగా కన్సిడర్ చేయడం లేదని అందరూ అంటున్నారు. బ్రాండ్ వాల్యూ పరంగా విపరీతమైన మైలేజ్ ఉన్న ప్రభాస్ పెద్దగా వాడుకోవడం లేదు. ఇక పెట్టుబడుల విషయానికి వస్తే సుమారు 40 కోట్ల వరకు వివిధ వ్యాపారాల్లో, రియల్ ఎస్టేట్లో పెట్టారు. జాగ్వర్ రేంజ్ రోవర్, బెంజ్ కార్లు ప్రభాస్ దగ్గరున్నాయి. వీటి విలువ 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుంది. 2012లో 12 కోట్ల వరకు ఉన్న డార్లింగ్ ఆదాయం ఇప్పుడు 35 నుంచి 40 కోట్ల రూపాయలకు పెరిగింది. బాహుబలి తర్వాత ఓ రేంజ్కు వెళ్లిన ప్రభాస్ 2 ఏళ్ల క్రితం 7 కోట్ల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారని చెప్తారు. ఎన్ని ఆస్తులు, కోట్లు, కార్లు, బంగళాలు ఉన్నా మనోడు మాత్రం సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడని ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. త్వరలో రాబోతున్న సాహోకు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ రూపంలో ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. మీరు మల్టీప్లెక్స్కి వెళ్లాలంటే డబ్బు కట్టాలి. ఈ VCR మల్టీప్లెక్స్లో షోస్ అన్ని ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అయితే ఇక్కడున్న గంట సింబల్ కొట్టండి, పైసా ఖర్చు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.